ఎన్నికల సమయంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పీవీ నరసింహారావు ఎన్టీ రామారావు సమాధుల వద్ద గౌరవాన్ని వారికి వ్యక్తం చేశారు డెఫినెట్గా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితం నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండించాను సో దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యాచరణ చేపట్టడం కూడా సమంజసం ఎందుకంటే ఒక నాయకుడిని ఎవరైనా ఎవరు అవమానకరంగా మాట్లాడినప్పుడు దానికి విరుడుగా గౌరవాన్ని వ్యక్తం చేయడం కూడా తప్పేమీ లేదు అందువల్ల బండి సంజయ్ చర్యను డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి అందులో వాళ్ళిద్దరూ కూడా బీజేపీ నాయకులు కాదు పీవీ నరసింహరావు కాంగ్రెస్ తరఫున దేశ ప్రధాని ఎన్టీ రామారావు తెలుగుదేశం ముఖ్యమంత్రి అయినా కూడా పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజల గౌరవాన్ని పొందిన ఇద్దరు నాయకులు కనుక వారిద్దరికీ సం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తన గౌరవాన్ని వ్యక్తం చేయడం డెఫినెట్గా అప్రిషియబుల్ కానీ అదే సమయంలో ఒక క్వశ్చను ముందుకొస్తోంది అంత గౌరవం రామారావు పైన పివి నరసింహరావు పైన ఉంటే మోడీ ప్రభుత్వం వారికి ఎందుకు భారతరత్న ఇవ్వదు సో భారతరత్నకు ఏంటి క్రైటీరియా మనకి ఏం క్రైటీరియా లేదంటే దానికి ఒకటే ఉదాహరణ భారత రాజ్యాంగ పితామహుడు రాజ్యాంగాన్ని రచించిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆయన బిఆర్ అంబేద్కర్కు నైన్టీన్ నైంటీ దాకా కూడా భారతరత్న రాలే అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా భారతరత్నకు ప్రాతిపదిక ఏంటో మనకు ఎవరికి తెలియదు అయితే నార్మల్గా భారతరత్నలు ఇచ్చిన ఇతరులకు ఎవరికి ఇచ్చారు దాన్ని బట్టి కొంత మనం అర్థం చేసుకోవచ్చు అయితే భారతదేశాన్ని దేశం గర్వించదగినటువంటి వ్యక్తుల మధ్య కంపారిజన్ చేయకూడదు అది పద్ధతి కూడా కాదు భారత రత్నాల మధ్య కంపారిజన్ ఏంటి సచిన్ టెండూల్కర్ను మీరు సత్యజిత్ ట్రైను మనం కంపేర్ చేయకూడదు కదా సో కానీ ఇప్పుడు చర్చ జరుగుతుంది కనుక కొంత సిమిలారిటీ ఉన్నటువంటి వారిది కంపేర్ చేయక తప్పడం లేదు అది వేరే దురుద్దేశంతో కాకుండా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నం మీకు ఎన్టీ రామారావుకు భారతరత్నకు ఎలిజిబిలిటీ ఉందా అని ఆలోచిస్తే ఎంజీ రామచంద్రన్కు భారతత్వం ఇచ్చారు ఎంజిఆర్ ఎన్టీఆర్ల మధ్య మీకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఎంజీఆర్ గొప్ప నటుడు ఎన్టీఆర్ కూడా గొప్ప నటుడు మహానటుడు ఎంజిఆర్ తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం ఎన్టీ రామారావు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం తెలుగు రాజకీయాల్లోనే కాదు ఎందుకంటే ఒక ఏడాది లోపల పార్టీ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర బహుశా ఇంకెవరికీ లేదు సో ఎన్టీ రామారావుకి వచ్చినప్పుడు పౌరాణిక చిత్రాలకు అసలు ఈ భారతీయ భాషల్లో ఎక్కడా ఇంతటి స్థాయిలో పౌరాణిక చిత్రాలు నటించినా తీసినా నటుడు మరొకటి లేరు సో రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల అస్తిత్వాన్ని దేశమంతటా చాటినటువంటి నాయకుడు మీరు రామారావు నేను ఢిల్లీకి చాలాసార్లు వెళ్ళాడు రామారావు రాకముందు వెళ్ళాను రామారావు తర్వాత వెళ్ళాను ఢిల్లీలో రామారావు రాకముందు నాకు ఇప్పటికి గుర్తు నేను మొదటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి కిదర్సే ఆయా అంటే అమ్మాయి హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆయా అంటే ఓ మద్రాసీ అనేవారు సో అందరికీ ఇది అనుభవం మద్రాసీ అనేవాళ్ళు అప్పటిదాకా ఎవరైనా సౌత్ ఇండియన్స్ అందరినీ మద్రాసీలుగా మాత్రమే ఢిల్లీ పురవీధుల్లో మీరు ఒక ఆటో ఎక్కినా ట్యాక్సీ ఎక్కినా బస్సు ఎక్కినా పిలిచేవారు ఆ దశ నుంచి ఎన్టీ రామారావు తెలుగువారు అనే గుర్తింపును తెలుగువారికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ లేదు ఆయన ప్రతిపక్షాలకు నాయకుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నాడు ఇవన్నీ పక్క పెడదాం ఫండమెంటల్గా సాహిత్య సాంస్కృతిక రంగానికి రా ఆయన చేసినటువంటి సేవలు విశిష్టమైనవి రాజకీయ రంగంలో కూడా చాలా ప్రత్యేకతలు కలిగిన నాయకుడు అందువల్ల ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా ఇక పీవీ నరసింహారావు మీరు గమనించండి భారతదేశంలో పూర్తి కాలము ఐదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న ప్రతి ఒక్కరికి భారతరత్నం వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ ఇన్ లాల్ బహదూర్ శాస్త్రి ఐదేళ్ళు లేరు ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఐదు రోజులు ఉన్నా కూడా గొప్ప ప్రధాని అందులో అనుమానం లేదు అలాగే మీకు మురార్జీ దేశాయ్ ఇతను కూడా ఐదేళ్ళు లేడు అటల్ బిహారీ వాజ్పేయి సో దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఐదేళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చింది ఇక రాంద్ ఎవరికి దేవగౌడ సింగ్ చంద్రశేఖర్ చరణ్ సింగ్ వీళ్ళెవరికి కూడా ఐదేళ్ళు లేరు సో వీళ్ళెవరికి కూడా పరిమిత సమయం మాత్రమే ప్రధానమంత్రులుగా ఉన్నారు ఒక ఫుల్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ప్రతి ఒక్కరికి భారతరత్నం వచ్చింది రాంద్ ఎవరు అంటే పివి నరసింహారావు ఇదొక డిఫరెన్స్ తర్వాత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు ఇద్దరికీ భూపేన్ నజారిక ఇతను పోయేట్టు దానికి కంపారిజన్ లేదు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు ఆర్ఎస్ఎస్ వ్యక్తి మహానాయకుల్లో మహానాయకుల్లోగరు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు వాజ్పేయి అద్వాణి పోల్చగలిగినటువంటి నాయకుడు నానాజీ దేశ్ముఖ్ సో నానాజీ దేశ్ముఖ్కు కూడా ఇచ్చారు సో వీళ్ళిద్దరికి ఇచ్చారు ప్రణబ్ ముఖర్జీ మనకు తెలుసు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీటింగ్ కూడా వెళ్ళారు కాంగ్రెస్లో నా ఆర్ ఉన్నంతకాలం ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించి తర్వాత ఆర్ఎస్ఎస్ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేశారు సో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు సో ప్రణబ్ ముఖర్జీ కన్నా పివి నరసింహారావు ఏ రకంగా తక్కువ ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర క్యాబినెట్లో పీవీ నరసింహారావు అన్ని సంవత్సరాలు అదే హోదాల్లో ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక విదేశాంగ హోంలాగా ఎలా నిర్వహించారో పివి నరసింహరావు కూడా విదేశాంగ ఇలా కీలక శాఖలన్నీ నిర్వహించారు అన్నిటికీ మించి పివి నరసింహరావు దేశ ప్రధానిగా భారతదేశ ఆర్థిక చరిత్రలో అనూహ్యమైనటువంటి ఆర్థిక మార్పులకు విధాత నైన్టీన్ నైన్టీ వన్లో ఆర్థిక మార్పులు దేశాన్ని బాగు చేశాయా దేశాన్ని చెడగొట్టాయా అనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి అనేక రంగాల్లో మార్పులు మార్పులైతే తీసుకొచ్చిన మా నిజం అయితే ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా పివి నరసింహరావు ప్రతిపాదించిన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు అనుకూలం నాకు ఇప్పటి గుర్తు పార్లమెంట్లో నైంటీ వన్ బడ్జెట్తో ప్రారంభమైన ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తే మీకు ఎల్కే అద్వాని చాలా గొప్పగా వీటినిప్పకూడుతూ అసలు ఇది వాస్తవానికి మా బీజేపీ విధానాలు అని కూడా పేర్కొన్నారు సో ఆ రకంగా బీజేపీ యాక్సెప్ట్ చేసేటువంటి ఆర్థిక విధానాలు డెఫినెట్గా ఎవరు ఎన్ని చెప్పినా ఆర్థిక సంస్కరణలు నరసింహారావు కాలంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కనీ విని ఎరగిన మార్పులు తెచ్చిందన్న నిజం మరి ఇంత కంట్రిబ్యూషన్ ఇండియా పాలిటిక్స్ ఇండియన్ డెమోక్రసీకి ఉన్నప్పుడు ఆయనను ఎందుకు మరి భారతరత్న ఇవ్వలేదు సో ఆయనే పివి నరసింహరావు మురార్జీ కన్నా ఏ రకంగా తక్కువ సో ఏ రకంగా మురార్జీ దేశాయ్ కన్నా కానీ మరో నా ప్రణబ్ ముఖర్జీ కన్నా కానీ పివి నరసింహరావు తక్కువ మరి ఎందుకు పివి నరసింహారావుకి ఇవ్వలేదు దీనికి ఆన్సర్ లేదు సో కారణం భారత భారతదేశంలో హిందీ భాష మాట్లాడే ప్రజ రాజకీయాలు ఆధిపత్యమే ఇందుకు ఒక కారణం కావచ్చు లేదు తెలుగునాట ఉన్న రాజకీయ పార్టీల దౌర్బల్యం కావచ్చు వీళ్ళ చేతకాంత్తనం కావచ్చు రీజన్స్ ఏమైనా కానివ్వండి ఇవ్వలేదు సో ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పార్లమెంట్లో కూడా ఉన్నారు కనుక ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని నలభై రెండు మంది ఎంపీలు బహుశా నా అంచనా ఎవ్వరూ కూడా అభ్యంతరం చెప్పారు ఈ ఫార్టీ టూ ఎంపీస్ ఏమైనా అభ్యంతరం చెప్పితే పివి నరసింహారావుకు అసదుద్దీన వేసి అభ్యంతరం చెప్పచ్చు ఎందుకంటే ఆయన బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రేక్షక పాత్ర వహించాడన్నది ఎంఏఎం వివర్శ ఒక్క ఓవైసీ అభ్యంతరం చెప్పిన నలభై ఒక్క మంది ఎంపీలుంటారు ఎన్టీ రామారావు విషయంలో బహుశా ఓవైసీ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు సో ఈ ఇద్దరు నాయకులు తెలంగాణ ఆంధ్ర తేడా కూడా లేదు తెలుగు ప్రజలు అందరూ గౌరవించే వ్యక్తులు మరి ఎందుకు బా రేపు మోడీ గారు కూడా వస్తున్నారు కనుక అకీంపేటకు సో బండి సంజయ్ నాయకత్వంలో ధర్మపుర అరవింద్ ఇతర ఎంపీలు వెళ్ళి కావాలంటే తెలంగాణ ఆంధ్ర ఎంపీలను కూడా తీసుకుని వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా ఎన్టీ రామారావు పివి నరసింహరావు మా తెలుగు ప్రజలు చాలా గౌరవించే వ్యక్తులు వీళ్ళిద్దరికీ భారతరత్న ఇవ్వండి అని ఎందుకు అడగరు అనేదే ప్రశ్న రాజకీయాల్లో ఉత్తు సత్కారాలు గౌరవాలు సన్మానాలు కాదు సబ్స్టాన్షు రెస్పెక్ట్ పెట్టాలి సో ఈ అవార్డు వస్తేనే పివి నరసింహరావు గొప్పవాడా ఎన్టీ రామారావు గొప్పవాడా అన్నది పక్క పెడదాం అవార్డుతో సంబంధం లేకుండా గొప్ప వ్యక్తుల కంట్రిబ్యూషన్ ఉంటుంది బట్ ఎవార్డు కూడా ఒక రికగ్నిషన్ కనుక ఎవార్డు కూడా రాజకీయాల నేపథ్యం ఉంటుంది కాదని ఎవరు అనలేదు కనుక మనకు అందరికీ తెలుసు కదా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే నానాజీ దేశ్ముఖ్ భారతరత్నం ఇస్తారా ఒకవేళ బీజేపీ ప్రభుత్వమే ఉంటే రాజీవ్ గాంధీకి భారతరత్నం ఇస్తారా ఇచ్చే అవకాశమే లేదు కదా సో అందరికీ తెలుసు ఇది వెనకాల రాజకీయ నేపథ్యం ఉంటుందని ప్రణబ్ ముఖర్జీలో మనం తర్వాత చూసిన మార్పునే గమనించకపోతే బీజేపీ ప్రణబ్ ముఖర్జీకి ఇస్తారా అందువల్ల రాజకీయాలు లేకుండా తమిళ రాజకీయాలని అన్నా డీఎంకేను సంతృప్తి పరచాలని కాకపోతే ఎంజి రామచంద్ర ఇస్తారు సో అందరికీ తెలుసు ఇది వెనకాల రాజకీయాలు ఉంటాయని అందువల్ల మరి ఎన్టీ రామారావు పివి నరసింహరావులను వ్యతిరేకించేవారు విధానాలను ఎవరైనా వారు కూడా దే ఆర్ ప్రామినెంట్ తెలుగు పీపుల్గా తెలుగు స్టాల్వార్స్గా వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాలనే దాంట్లో మాత్రం డిస్ప్యూట్ ఎవరికి ఉండదు